ఏం బాబు ముద్దులా, అక్కడ అంత మంది అందమైన అమ్మాయిలు లిప్స్టిక్ ముద్దులు వేసుకుని వచ్చి చెప్పక చెప్పకమని ముద్దులాడతామంటే వాళ్ళని చిచ్చి చిచ్చి పొమ్మని ఎళ్ళగొట్టి ఇక్కడికి వచ్చి నువ్వు కప్పుకు లపక లపకమని ముద్దులాడుతున్నావా? అసలు నా దృష్టిలో కప్పులు కొట్టిన వాడు కదయ్యా ఛాంపియన్, అలాంటి అందమైన కొప్పులు కొట్టిన వాడే ఛాంపియన్. మనకు కావాల్సింది మనల్ని ప్రేమించే వాళ్ళు కదరా, మనం మనసారా ప్రేమించే వాళ్ళు. ఎక్కడున్నారు బాబు వారు? నా గుండెతో పిలిస్తే పలుకుతుంది. పిలువు సోతాం పిల్లనే. డియర్ కమ్ ఆన్. నీ నవ్వే నాగస్వరమే, నీ నడకే హంసరథమే, నీ తులుకే కళల కనకాంబరమే. నీ బొడిలో ఒక్క క్షణమే, నా మదిలో స్వర్ణయుగమే, నీ వల్లకే వేయి జన్మల వరమే. కలిసి రావే కళల తారా, వయసు మీదే ప్రియ సితారా, కళ్ళొల్లుకు సరిగమ్మ పలికి. ఆమని ప్రేమలోక పౌర్ణమి,
నీలాల మబ్బుల్లోని కూచిపూడిన కేలమ్మ, బయ్యారి స్వాతి జల్లు పెట్ట చాటు ముత్యాలమ్మ, గోదావరి తీరంలోని సంధ్యారాగం కుచ్చెళ్ళమ్మ, మనసార కోరుకున్న ఓసారైన వచ్చెళ్ళమ్మ. నువ్వే నువ్వే చుక్కల్లోంచి రావాలి, నువ్వే నువ్వే నా జట్ట కావాలి. నీ నవ్వే నాగస్వరమే, నీ నడకే హంసరథమే, నీ కులుకే కళ్ళ కనకాంబరమే, నీ బొడిలో ఒక్క క్షణమే, నా మతిలో స్వర్ణయుగమే, నీ వల్లతే వేయి జన్మల వరమే. మన పాట మనకే వినిపిస్తున్నారు. నేను అడకెంతని నవ్వింతని వారిని ఇష్టపడేవుగా ఆడదయాలే కృష్ణాయేమో. నర్మయ్య ఎవరు 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 చాలా బాగుంది కదా. అమ్మాయి ఎవరు నువ్వు? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఇంతకి జీబు ఎప్పుడు ఎక్కావు? బాగుంది, ఆయన ఎక్కమంటేనేగా ఎక్కాను. నిద్ర పట్టింది, పాట వినపడింది, లేచాను. శృతి బాగుందని గొంతు కలిపాను భజగోవిందో. ఈయన పేరు భజగోవిందం కాదు, విజయ్. ఊరుకో, నాకిష్టమైన పేరుతో పిలవడమే ఆయనకిష్టమని నాకు చాలా సార్లు చెప్పాళ్లే. ఏంటి కొల, నిన్ను నేను జీబు ఎక్కమన్నా? అదేంటి, ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు, ఇంతకు ముందు నన్ను ఎప్పుడు చూడనట్టు మాట్లాడుతున్నా? తను పెళ్లి పెట్టెల మించి కిడ్నాప్ చేసి లేపుకు రాలేదు. నిన్ను నేను పెళ్లి పెట్టెల మీద నుంచి లేపుకొచ్చానా? ఈయన లేపకపోవడానికే లక్ష మంది అమ్మాయిలు క్యూలో ఉన్నారు. ఇతను నన్ను లేపుకు రాకపోయినా, ప్రేమించిన ఇతన్ని వదిలి ఆ ఇష్టం నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. మనసిచ్చిన వాడితో జరిగేదే మనవు. ఈ ప్రేమని నా మెడలో మూడు ముళ్ళుగా వెయ్యి, ఏడు జన్మల్ని ఏడడుగులు చేసి జీవితం అంతా నీ వెనకే నడుస్తాను నాంచారయ్యా. చావైనా బ్రతుకైనా నీతోటే. ఈ అమ్మాయి ఎవరో పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చినట్టుందిరా. మెల్లగా మంచి మాటలు చెప్పి తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేద్దాం, లేకపోతే మరమటకు చుట్టుకునేలా ఉంది. ఏది ఎక్కడ ఇక్కడే ఉండాలి కదా పిచ్చిది, ఎక్కడికెళ్ళింది? బాసు కనబట్టలేదు. బాసు కప్పు. ఇది పిచ్చిది కాదు, కప్పు దొంగ. ఎక్కడ కప్పు? కప్పు పోతే పోయింది, రా వెళ్దాం. పోతే పోనీ, అదేమైంది? నమస్కారం చిన్నబాబు గారు. అన్నయ్య ఇచ్చాడా? ఇంకా రాలేదండి, వస్తున్నట్టు ఫోన్ వచ్చింది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ చిన్నబాసు, అది మామూలు ఆడది కాదు, చాలా కంట్రీస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఛాంపియన్ అయ్యాను కానీ ఛాంపియన్ కప్పు పోయిందిరా, ఏం ప్రయోజనం? కప్పు మ
మందే. ఇక్కడికి ఎలా వచ్చింది? రెక్కలొచ్చి ఎగురొచ్చింది. రావాల్సిన సమయం వస్తే దేని చోటుకది వస్తుంది. వస్తుంది సరే, ఇంతకీ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? నేను. ఆహా, నేనే తీసుకొచ్చాను. నువ్వు నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? ఇక్కడికి కాకపోతే ఇంకెక్కడికి వెళుతుందిరా? చూడడానికి చాలా మెత్తగా కనిపించే నువ్వు. ఇలాంటి పని చేస్తావు నేను అనుకోలేదు. ఏం చేశాను చెప్పండి. ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు కారు పొమ్మంటావా? బామ్మా ఇదిగో చూడు, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తెలీదా? తెలియకపోతే నీ కప్పు ఈ అమ్మాయి చేతికి ఎలా వచ్చింది? ఈ కప్పు ఎలా వచ్చిందిరా? ఎక్కడ దొరికిద్రా బాబు? ఏయ్ ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? షాజహానా నమ్మి తాజ్ మహల్ దగ్గర ఇతను అడిగింది ఇచ్చినందుకు సాకి చేస్తే కావాల్సిందే. నేను బతకను, ఊరుకోమ్మా, మెయిల్ కింద పడి చచ్చిపోతాను. మెయిల్ ఇక్కడ ఆగదు. నోర్మోయ్, నీకెంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాను. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అంటున్నాడండి. ఒరేయ్ నువ్వు ఎన్నాట్లైనా ఆడుకో, కానీ ఇలా ఆడపిల్ల బతులతో ఆటలాడితే మాత్రం ఊరుకో. నేను వీడన్నయ్య రేపు పొద్దునే ఢిల్లీ నుంచి వస్తున్నాడు, వాడికి తెలిస్తే కోపం ఉనుకు. పెద్దాడు అడుగుతున్నాడు, ఇప్పటికైనా నిజం చెప్పేరా? అది మరి నువ్వు మాట్లాడు, చంపేస్తాను. రే ఏంట్రా అమ్మాయి దబాస్తావు? ఇంతకుముందు ప్రేమించి ఇప్పుడు కాదంటావంటి? మేమంతా ఏమన్నా అనుకుంటావనా? లేకపోతే ఇంటికి పెద్దవాడిని, నాకంటే ముందు నీకు పెళ్ళైతే నేను బాధపడతా అనుకుంటావా? లేదు రయ్యా, ఇదంతా ఫాల్స్ డ్రామా. నిజమండి, ఈ పొడుగు పీసాసిన మేము ఎప్పుడు చూడలేదు. రే వంట, నీ మాట కానీ నా మాట వినవా? ఏంట్రా వినేది? ఆగండి,